హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్థెర్స్ కిచెన్. ఈరోజు నేను వాక్కాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది రెసిపీ చూపిస్తున్నానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడమే మర్చిపోవద్దండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఈ రెసిపీ పోస్ట్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఈ పప్పు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయండి, వాటిని మీరు ఫాలో అవ్వండి. నేను 1/2 కేజీ కందిపప్పు తీసుకున్నానండి. ఈ మిల్క్ మేడ్ డబ్బా 1/2 కేజీ ఉంటుందన్నమాట. దానికి నేను 1 కప్పు వాక్కాయలు తీసుకున్నాను. మేము పులుపు తక్కువ తింటాం కాబట్టి నేను 1 కప్పే తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ తినేలా ఉంటే కొంచెం వాక్కాయలు ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లో వేసేసుకునండి. 2 సార్లు కడుక్కుని 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు వాక్కాయలు ఎలా కట్ చేయాలనేది మీకు నేను చూపిస్తున్నానండి. వాక్కాయని ఇలా కట్ చేసుకుని మధ్యలో ఒక పలుకు లాంటిది ఉంటుందండి పప్పులాగా, తీసివేయాలి, లేదంటే వగరొస్తుందన్నమాట. ఇలా నీట్గా తీసేసుకోవాలండి. ఈ వాక్కాయ చాలా హెల్త్కి మంచిదండి, సి విటమిన్ ఫుల్గా ఉంటుంది ఇందులో కనుక. ఈ సీజన్లోనే మనకు దొరుకుతాయి కనుక మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. 4 ముక్కల్లా కట్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందన్నమాట మధ్యలో ఉన్న పలుకు. చూస్తారు కదా, ఇలా అనగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాక్కాయలన్నీ ఇలాగే కట్ చేసుకుందామండి. కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కున్న వాక్కాయలు నేను ఈ పప్పులో వేసేసుకుంటున్నాను. ఇందులోకి 1 ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయను, 10-12 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే నేను కారం తక్కువ వేసుకుందామని. మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు వేసుకోండి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని 1-3 విజిల్స్ రప్పించుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూసుకుందామండి ఏరంతా పోయిన తర్వాత. పప్పు వాక్కాయ అంతా కూడా చాలా బాగా ఉడికిపోయిందండి, చూసారు కదా. మీకు ఒకవేళ ఇంత మెత్తగా వద్దు అని అనుకుంటే కనుక 2 విజిల్సే పెట్టుకోండి. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1 గ్లాస్ వాటర్ వేసుకుని కలుపుకోవాలండి. పప్పు వేడిగానే ఉంటుంది కనుక మరలా వేడి చేసుకోవాల్సిన పని లేదు. 1 గ్లాస్ వాటర్ వేసుకుని, లేదు మీకు ముద్దగానే ఇష్టం అనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నదాన్ని ఇప్పుడు పప్పు తాలింపు వేసుకుందామండి. 1 గిన్నె స్టవ్ మీద పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 7-8 వెల్లుల్లి రేకులు ఇలాగా కట్ క్రష్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకే 3 పించులు ఇంగువ కూడా వేసుకోవాలండి. ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. వేగిపోయింది కదా, ఇలా పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కలిపేసుకుని సర్వ్ చేసుకోవడం అండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. వేడివేడి పప్పు వాక్కాయ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంకా ఏమైనా వీడియోస్ చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.